హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీలో గొడవలు స్టార్ట్ అయినాయి అనుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. అందు కూడా వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలామందిని ఇన్ఛార్జ్లను మార్చడం కావచ్చు, ఎమ్మెల్యేని తీసేసి ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి వేరే వాళ్ళకి సీట్లు ఇస్తారు అని చెప్పి ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో, ముఖ్యంగా సీనియర్ నాయకుల్లో కూడా ఒక తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తుంది. అది కూడా ఎవరిని సంప్రదించకుండా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కనీసం వాళ్ళకి ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళని తీసేయటం జరుగుతుంది ఇన్ఛార్జ్లుగా. అంటే ఇన్ఛార్జ్లుగా తీసేయటం అంటే దాదాపు రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వాళ్ళకి సీటు లేదని కన్ఫర్మ్ చేస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అని గట్టిగా చెప్పచ్చు. గట్టిగా ఏముంది, నిజంగా జరిగేది అదే. సో అంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంత ఎలా అయితే ఈసారి ఇక్కడ చాలా వరకు సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓటమి పాలయ్యారో దాని నుంచి నేర్చుకుందాం. రేపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరి మీద అయితే అసంతృప్తి ఉందో వాళ్ళందరినీ తీసేస్తే కనుక ఇన్ఛార్జ్లుగా లేదంటే మార్చి లేదంటే వాళ్ళని కొత్త అభ్యర్థులు కనుక పెడితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక దిద్దుబాటు చర్యలు అనుకోవచ్చు, లేదంటే ముందు జాగ్రత్త అనుకోవచ్చు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది నాయకుల్ని అందరినీ కూడా ఆల్మోస్ట్ సీనియర్లు జూనియర్లు ఆయనకి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఫ్రెండా క్లోజ్ ఫ్రెండా అనేది పక్కన పెట్టేస్తే మొత్తం అందరినీ కూడా తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా దీన్ని చాలామంది సీనియర్ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారట. అంటే అది అధికారం మీద ఉన్న అసంతృప్తి, ఇది మా మీద ఎందుకు, మా మీద మోపి మమ్మల్ని ఎందుకు తీసేస్తారు, మమ్మల్ని ఎందుకు తొలగిస్తున్నారు, మా పేరు చెప్పుకొని మీరెందుకు మీరు మార్చుకుంటారా, అదే పరిస్థితి కనుక జగన్మోహన్ రెడ్డికో లేదంటే సజ్జల గారికో ఇంకొకరికో వస్తే కనుక దీన్ని మీరు తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత మా మీద రుద్దితే ఎలాగా, మా వ్యతిరేకత అనుకుంటే ఎలాగా, ప్రజలకు నియోజకవర్గాల్లో మేము అందుబాటులో ఒక పని చేయలేకపోతున్నామంటే అది మీ వల్లే కదా, మేము ఇక రోడ్లు వేయలేదు అంటే అది మీరు ఇస్తేనే కదా మేము వేసేది, లేదంటే మేము ఒక కంపెనీ తీసుకురాలేదు లేదంటే ఇంకొక అభివృద్ధి పథకం చేయలేదు అంటే కదా అది మీరు ఇవ్వకపోతే మేము ఎలా చేస్తాం. సో మీ నుండి వ్యతిరేకత ఉంటే దాన్ని మా మీద మోపే ప్రయత్నం మీరు చేస్తున్నారు అని చెప్పి చాలామంది తిరుగుబాటు చర్యలు మొదలుపెట్టారు. అందులో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాళ్ళ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు తల్లబట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, అనవసరంగా మనం చేసామా, ఇప్పుడు ఎలాగైనా సరే ఓడిపోబోతున్నాం అని చెప్పేసి క్లారిటీకి వచ్చేసారా అనేది కూడా చాలా మందిలో భయం పట్టుకుంది. అంటే మనం మొన్న ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు దాదాపు ఒక 60 మందిని అయితే మార్చడానికి ఆయన ప్రిపేర్ అయినట్టుగా తెలిసింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమందిని మార్చినా సరే అధికారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్న సీనియర్లు చాలా మంది తిరుగుబాటుతో ఏం చేయాలో ఏం చేస్తే ఆగుతుందో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అధిష్టానం, అంటే వాళ్ళు చెప్పిందే మిగతా వాళ్ళందరూ వినాలి కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా ఆలోచన తల్లబట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వీళ్ళు ఇప్పుడు ఒక తలనొప్పిగా మారిపోయింది, ఇక్కడ సీనియర్ల నుంచి కావచ్చు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి కూడా కావచ్చు, అధికారం మీద అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద రుద్ది మిమ్మల్ని మార్చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంకొక వ్యక్తితో మీరు మీ మీద ఉన్న వ్యతిరేకతను మీరు మార్చుకుంటారా, మీ నియోజకవర్గంలో వేరే క్యాండిడేట్కి సీట్ ఇస్తారా లేదంటే వేరే ఇన్ఛార్జ్ని మారుస్తారా అంటూ చాలామంది గట్టిగానే వాళ్ళ వాదాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత ముందు కావచ్చు లేదంటే ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర కావచ్చు లేదంటే సజ్జల గారు లాంటి వ్యక్తుల దగ్గర కావచ్చు వెళ్ళి ధైర్యంగా చాలా గట్టిగానే వాళ్ళు వాదించడం మొదలు పెడుతున్నారంట. ఏదేమైనా ఒక్కసారిగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాలి. ఎంతమందిని మళ్ళీ మారుస్తారా లేదంటే వీళ్ళని ఏమన్నా బుజ్జగించి కొంచెం వేరే ఇస్తాం ఇంకోటి ఇస్తామని ఏమన్నా చెప్తారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనా అధికారం కోల్పోతుందన్న భయం మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వంలో కావచ్చు, కేడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో కూడా చాలా కొట్టొచ్చినట్టుగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందని మాత్రం చెప్పచ్చు.